బిగ్ బాస్ హౌస్లోకి ముమైత్ ఖాన్ ఎంట్రీ చాలా అంటే చాలా షాకింగ్ అనిపించింది బిగ్ బాస్ ఇంటి సభ్యులకి. అయితే ముమైత్ ఖాన్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఎలిమినేట్ అయిపోయినప్పుడు తన శత్రువుల గురించి చెప్పాలి అంటే ఫస్ట్ది ఆర్జే చైతు, సెకండ్ది శివ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆర్జే చైతు, శివ ఇద్దరూ కూడా ముమైత్ ఖాన్కు శత్రువులనే చెప్పుకోవాలి. అయితే ఇక నిన్న బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిందు అలాగే శివ ఇద్దరికీ కూడా చాలా టైట్ హగ్ ఇచ్చి వాళ్ళిద్దరికీ కూడా ఎంతో సపోర్టింగ్గా మాట్లాడింది ముమైత్ ఖాన్. ఇక బిందు ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు కూడా ముమైత్ ఖాన్ తన దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చుని, ఏడో ఒక బిందు నేను నీ దగ్గర ఉన్నాను కదా అంటూ తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అయితే ముమైత్ ఖాన్ ఏం చేసింది, శివరాగర్కి వాళ్ళ లైవ్లో కనుక చూసినట్టయితే అఖిల్ వాళ్ళ టీంని విన్ చేసేలాగా చేసింది. కానీ నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ముమైత్ ఖాన్ అందరితో మాట్లాడింది, కానీ అర్ధరాత్రి పూట జరిగింది ఏంటంటే మిత్రతో చాలాసేపు ముమైత్ ఖాన్ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మిత్రతో ముమైత్ ఖాన్ ఏమంది అంటే, నువ్వు శివతోనూ అలాగే బిందుతోనూ మంచిగా ఉండు, ఎందుకనంటే వాళ్ళతో నువ్వు కలిసి ఉండు, అలా ఉంటేనే ఈ హౌస్లో నీకు కొంచెం ఫేవరబుల్గా మారుతుంది, లేకపోతే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుందని ముమైత్ ఖాన్ మిత్రకు చెప్పింది. అయితే ఆ సమయంలో మిత్ర, నేను శివన్నతో మాట్లాడదామన్నా కూడా బిందు తీసుకువెళ్ళిపోతుంది అని ముమైత్ ఖాన్కు బిందు మీద కంప్లైంట్ ఇస్తే ముమైత్ ఖాన్ మాత్రం బిందును వెనకేసుకువచ్చింది. అయితే ముమైత్ ఖాన్ బయట దాదాపుగా 3-4 వారాల మట్టు బయటనే ఉంది. ఈరోజు అంటే దగ్గర దగ్గర 3.5 వీక్స్ తను బయట ఉండడంతో శివ బిందుకు ఉన్న క్రేజ్ను ముమైత్ ఖాన్ కనిపెట్టింది. దీంతో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే బిందు అలాగే అఖిల్ విషయంలో ముమైత్ ఖాన్ కొంతవరకు లీక్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే 24/7 అయినప్పటికీ కూడా కొన్ని విషయాలను బిగ్ బాస్ అయితే ఎడిటింగ్ చేసేస్తున్నాడు. కానీ ఇక్కడ ముమైత్ ఖాన్ మాత్రం ఖచ్చితంగా అజయ్ అఖిల్కు బిందుకున్న క్రేజ్, శివకున్న క్రేజ్ను ఖచ్చితంగా బయటపెడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.